ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు ఇది ఇంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన బాడీ లాంగ్వేజ్ మన రిలేషన్ గురించి చెప్తుంది అని అంటే మీరు నమ్ముతారా? కానీ నిజం, మన యొక్క షై లుక్స్, మన యొక్క బ్యాష్ఫుల్ అటెంప్ట్స్, ఇవన్నీ కూడా మన యొక్క ప్రేమ గురించి, మన యొక్క రిలేషన్షిప్ స్టేటస్ గురించి, అలాగే ఎదుటి వాళ్ళు మనతో ఎలా ఉంటున్నారు, ఎదుటి వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉంది, ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా చాలా డీటెయిల్గా తెలియజేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క రిలేషన్ గురించి, అలాగే మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ గురించి, ఎదుటి వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ గురించి కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలామందికి తాము ప్రేమించిన వాళ్ళతో ఏవేవో చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ అవన్నీ కూడా వాళ్ళు నోటితో చెప్పలేకపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే లైట్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా, సైగల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు. సో వాటిని మనం అర్థం చేసుకోగలిగినట్టయితే మన రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో కూడా మనకు చాలా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. సిట్యుయేషన్ నెంబర్ వన్, ఎప్పుడు కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని బాడీ లాంగ్వేజ్ సైన్స్ చూపిస్తాను. వీటిలో మీకు ఏది కనబడినా కూడా మీరు హ్యాపీ రిలేషన్లో ఉన్నారనే అర్థం, లేదంటే ఎదుటి వ్యక్తికి మీ మీద చాలా ప్రేమ ఉంది అని అర్థం. సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే ఎదుటి వ్యక్తి యొక్క కళ్ళల్లోకి కేవలం 0.5 సెకండ్ వరకు మాత్రమే కంటిన్యూస్గా చూస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి మీ యొక్క కళ్ళల్లోకి, అంటే మీరు అమ్మాయి అయితే అబ్బాయి మీ కళ్ళల్లోకి చూస్తున్నట్టయితే, ఒకవేళ మీరు అబ్బాయి అయితే అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తున్నట్టయితే 1.5 సెకండ్ల పాటు కనుక కంటిన్యూస్గా చూస్తున్నా, లేదంటే అంతకంటే ఎక్కువసేపు చూస్తున్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉందని అర్థం. అండ్ అంతేకాకుండా ఈ యాక్షన్స్ కనుక రిపీట్ అవుతున్నట్టయితే, అంటే కళ్ళల్లోకి 1.5 సెకండ్ పాటు కంటిన్యూస్గా చూస్తుండడం కనుక రిపీట్ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి మీ మీద ఇంకా ప్రేమ ఉందని అర్థం. ఇంకొకటి ఏంటంటే, మీరిద్దరూ ఏదైనా ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. అలా మాట్లాడుకుంటున్న టైంలో మీ పార్ట్నర్ వాళ్ళ యొక్క బాడీని పూర్తిగా మీ వైపు తిప్పేసి ఉంచినట్టయితే వాళ్ళకి మీతో మాట్లాడటం అంటే చాలా ఇంట్రెస్ట్ అని అర్థం. ఒకవేళ 2 లెగ్స్ని క్రాస్ చేసి ఉంచినప్పటికీ కూడా ఆ కాలు మీ వైపు ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు మీకు ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ దాని అర్థం కూడా వాళ్ళకి మీరంటే ఇష్టమని. మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఏదైనా ఒక రెస్టారెంట్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారనుకుందాం, లేదంటే లంచ్కి వెళ్ళారనుకుందాం, ఇంకా లేదంటే క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళారనుకుందాం. అయితే అలాగా డిన్నర్ చేస్తున్న టైంలో మీ గర్ల్ ఫ్రెండ్ మీ వైపు కొంచెం బెండ్ అయ్యి ఉన్నట్టయితే, అంటే ఇలాగా టేబుల్ మీద ఆనుకొని కనుక ఉన్నట్టయితే, దాని అర్థం ఏంటంటే ఆమెకి మీతో ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తోందని. అండ్ అంతేకాకుండా ఆ టైంలో ఆమె చాలా ప్రేమగా మీ వైపు చూస్తూ ఉంటుంది. అండ్ అది కూడా మీ మీద ఉన్న ప్రేమనే సూచిస్తూ ఉంటుంది. యాక్చువల్గా మహిళలు చాలా సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచే మనకి పంపిస్తూ ఉంటారు, కాబట్టి వాటిని మనం చదవాలన్నా కూడా సబ్కాన్షియస్ మైండ్తోనే చూడాల్సి ఉంటుంది. సాధారణంగా కొంతమంది అమ్మాయిలు లాంగ్ స్లీవ్స్ వేస్తూ ఉంటారు, అంటే పూర్తిగా చేతులు మొత్తం కవర్ అయిపోతూ ఉంటాయి ఆ డ్రెస్ కారణంగా. ఒకవేళ మీతో పాటు వచ్చిన మీ గర్ల్ ఫ్రెండ్ కనుక మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్లీవ్స్ని మోచేతి వరకు కనుక పైకి లాగిపెట్టినా, లేదంటే మడత పెట్టి ఉంచినా కూడా దాని అర్థం ఏంటంటే ఆమెకి మీరంటే చాలా ఇష్టమని. అండ్ అంతేకాకుండా మీతో పాటు ఉన్నప్పుడు ఆమె చాలా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతోందని కూడా అర్థం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ తన జుట్టుని కనుక ఆమె చేతులతో కంటిన్యూస్గా తిప్పుతూ ఉందనుకోండి, అప్పుడు కూడా ఆమెకి మీరంటే చాలా ఇష్టం అని అర్థం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీ బాడీ కానీ లేదంటే మీ చేతులు కానీ ఒకరికొకరికి టచ్ అవుతున్నా కూడా ఆమె పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ఆమెకి మీరంటే ఇష్టమనే మీరు అర్థం చేసుకోవచ్చు. లేదు, ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ కావాలంటే, మీ ఒంటి మీద కానీ లేదంటే మీ క్లాత్స్ మీద కానీ ఏదైనా డస్ట్ పడింది అనుకోండి, ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేయడానికి ఆమె మీ ముందుకు వస్తూ ఉంటుంది. అండ్ దాని అర్థం కూడా ఏంటంటే ఆమెకి మీరంటే చాలా ఇష్టం అని అర్థం. అండ్ ఇప్పుడు చెప్పబోయేది అయితే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా వర్తిస్తూ ఉంటుంది. సాధారణంగా మీరు ఒక గ్రూప్గా ఉన్నప్పుడు అందులో ఒక వ్యక్తి ఏదైనా ఒక జోక్ కానీ లేదంటే ఒక సన్నివేశం గురించి కానీ అందరికీ తెలియజేసినప్పుడు అందరి వైపు చూడకుండా మీ వైపు మాత్రమే చూస్తూ మీ నుంచి మాత్రమే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, బట్ అలాగ మీ వైపు చూస్తూ మీ నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అని అర్థం. అండ్ ఇంకోటి ఏంటంటే,
సాధారణంగా మగవాళ్ళు ఎక్కువగా నవ్వరు, అంటే అందరూ నవ్వరని కాదు, కొంతమంది అసలు నవ్వరు, చాలా అంటే చాలా సీరియస్గా ఉంటూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఒక అమ్మాయిని చూడగానే వాళ్ళ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ అనేది వచ్చిందంటే వాళ్ళకి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టమని సైకాలజిస్ట్ అయిన ప్యాటీ వుడ్ 100% ప్రూఫ్తో తెలియజేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయికి మీరంటే ఇష్టం అనుకోండి, అప్పుడు మీరు చేసే పనుల్ని ఆమె ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. మీరు పెంపుడు జంతువులతో ప్రవర్తించే విధానాన్ని కూడా ఆమె ఇమిటేట్ చేస్తూ ఉంటుంది. దాని అర్థం ఆమె మిమ్మల్ని టీజ్ చేస్తోంది అని కాదు, ఆమె మిమ్మల్ని సబ్కాన్షియస్గా కాపీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. సో ఇది కూడా మీ మీద ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సాధారణంగా అమ్మాయిల కళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ ఎవరైనా ఇష్టమైన వ్యక్తిని చూసినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు కొంచెం పెద్దవవుతూ ఉంటాయి. అలాగా పెద్దగా అయినట్టయితే అప్పుడు కూడా ఆ అమ్మాయికి మీరంటే ఇష్టం అని అర్థం. అంటే మిమ్మల్ని చూసి కళ్ళు పెద్దవైతేనే, వేరే ఎవరినో చూసి కళ్ళు పెద్దవైతే దాని అర్థం మీరంటే ఇష్టం అని కాదులేండి. అప్పుడు ఇంకా మీరు ఏం చేయాలంటే చెల్లెమ్మ రామ్మ భావన పరిచయం చేస్తానని చెప్పి తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టేసి వచ్చారు. ఎవరైనా ఒక అమ్మాయి గనక తన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి, తన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఎక్కువగా గనక మీతో కంప్లైంట్ ఇచ్చిందనుకోండి, అప్పుడు కూడా దాని అర్థం ఏంటంటే ఆ అమ్మాయికి మీరంటే చాలా స్పెషల్ అని, అండ్ అంతేకాకుండా ఆమె తన లైఫ్లో ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతోంది అని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఒక అమ్మాయి కానీ లేదంటే ఒక అబ్బాయి కానీ మీతో ఉన్నప్పుడు, అంటే మీరు అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, మీతో పాటు వేరే వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు 5 నిమిషాలలో ఎక్కువసేపు మీ పేరుని గనక పలికినట్టయితే, అంటే మ్యాక్సిమం 5 నిమిషాలలో ఒక 10 నుంచి 20 సార్ల వరకు మీ పేరుని తలుచుకున్నారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు కూడా మీతోనే ఉండాలనుకుంటారు, అండ్ మిమ్మల్ని తలుచుకుంటూ ఉండాలనుకుంటారని అర్థం. సాధారణంగా కొంతమంది వ్యక్తులు చాలా అంటే చాలా లేజీగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తిని చూడగానే చాలా యాక్టివ్గా మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఉన్నంతసేపు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో ఉన్న యాక్టివ్నెస్ అంతా కూడా పోతూ ఉంటుంది. ఒకవేళ ఇలా జరుగుతున్నా కూడా ఆ వ్యక్తికి ఎవరి దగ్గరైతే యాక్టివ్గా ఉన్నాడో ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టమని అర్థం. సాధారణంగా కొంతమందికి కొన్ని విషయాలంటే అసలు పెద్దగా ఇష్టం ఉండవు, అండ్ అంతేకాకుండా వాటిని పట్టించుకోరు కూడా. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళ పార్ట్నర్కి ఆ విషయాలంటే ఇష్టం అని తెలిసిందనుకోండి, అప్పుడు వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. సో ఎవరైనా ఒక పార్ట్నర్ కనుక సడన్గా ఫిషింగ్ మీద కానీ హార్స్ రైడింగ్ మీద కానీ, అంటే అవి మీ హాబీస్ అని తెలుసుకొని ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క హాబీస్గా కూడా వాటిని మార్చుకున్నారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అని, అండ్ అంతేకాకుండా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు వాళ్ళ లైఫ్ని మీతో షేర్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారని కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా మనం పాజిటివ్ ఇండికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఇప్పుడు ఒకసారి నెగిటివ్ ఇండికేషన్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అదే సిచ్యువేషన్ నెంబర్ 2, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అండ్ మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మనకేంటంటే అన్ని ఆపోజిట్గా కనిపిస్తూ ఉంటాయి. మీ పార్ట్నర్ అసలు మీ వైపు తిరిగి చూడరు అసలు, అండ్ అంతేకాకుండా వాళ్ళ బాడీ కూడా కంప్లీట్గా మీకు ఆపోజిట్లో ఉంటుంది. మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు, ఈవెన్ వాళ్ళ కాళ్ళు కూడా వేరే వైపు చూస్తూ ఉంటాయి. మీకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరు, అండ్ మీతో కొంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలనుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మీరు ఖచ్చితంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ వైపు కాకుండా వేరే వైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. దాని అర్థం కూడా ఏంటంటే చాలా కోపంగా ఉన్నారని అర్థం. అండ్ మీరు ఒకవేళ చేసినా కూడా పక్కకు దోసేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మీరు ఎలాగైనా సరే వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళకి మీరు సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే మీతో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఇది ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నా, అబ్బాయిలు కనుక మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క చేతుల్ని పూర్తిగా జోబుల్లో పెట్టుకొని కనుక వింటున్నట్టయితే, అండ్ అంతేకాకుండా తలని కూడా ముక్తసరిగా ఆడిస్తున్నట్టయితే, అండ్ నవ్వు కూడా కరెక్ట్గా కనుక వాళ్ళ ఫేస్లో లేకపోయినట్టయితే, దాని అర్థం ఏంటంటే మీతో మాట్లాడటం అనేది వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ లేదు, అండ్ అంతేకాకుండా మీ మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారని కూడా అర్థం. ఒకవేళ మీ మీద కోపంగా ఉంటే మీరు కన్విన్స్ చేసి ఎలాగైనా సరే మళ్ళీ నార్మల్ స్టేజ్ తెచ్చుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ కనుక పోయిందనుకోండి, అప్పుడు మీరు ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం మానేస్తే మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే కోపంగా ఉన్నప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ బాడీని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తూ ఉంటారు. అంటే కాళ్ళని క్లోజ్ చేస్తూ ఉంటారు, చేతుల్ని ఇలాగ క్లోజ్ చేసి ఉంచుతూ ఉంటారు, కళ్ళు కూడా మూసేస్తూ ఉంటారు సాధారణంగా. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి మీ మీద కోపం వచ్చిందని అర్థం. అండ్ అంతేకాకుండా మీ స్పీచ్ వాళ్ళకి అసలు నచ్చట్లేదని కూడా అర్థం. ఆ టైంలో అసలు మీ వైపు ఐ కాంటాక్ట్ గురించి పక్కన పెట్టినట్టయితే ఈవెన్ మీ బాడీని కూడా చూడరు వాళ్ళు, అంత కోపంగా రియాక్ట్ అవుతూ ఉంటారు సాధారణంగా అమ్మాయిలు. అండ్ ఒకవేళ అబ్బాయిలకు కనుక కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సింపుల్ రూల్స్ని అసలు ఏమాత్రం పాటించరు. అంటే
మీకోసం డోర్స్ ని ఓపెన్ చేసి వెళ్లరు. అంటే ఏదైనా ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్ళారనుకుందాం, డోర్లు చాలా బరువుగా ఉంటాయి, వాటిని వాళ్ళు తోసుకొని ముందుకు వెళ్ళిపోతారు, కానీ వెనక మీరు వస్తున్నారో లేదా అనేది అసలు పట్టించుకోరు. అండ్ అంతేకాకుండా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా కూడా అసలు మీ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మాక్సిమం వాళ్ళకి వాళ్లే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మీరు పక్కన ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఫోన్ కాల్ అనేది మాట్లాడుకుంటూ అసలు మీతో సంబంధమే లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో దాని అర్థం ఏంటంటే మగవాళ్ళకు కూడా చాలా కోపం అనేది వస్తూ ఉంటుంది, కాబట్టి ఆ టైంలో వాళ్ళకు వచ్చింది అని అర్థం. అండ్ ఆ ప్రాబ్లమ్ని కనుక వెంటనే సార్ట్అవుట్ చేసుకోలేకపోయినట్టయితే మీ రిలేషన్షిప్ అనేది అక్కడతో ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఒక సర్వే ఏమని చెబుతోందంటే, గొడవలు అనేవి జరిగేటప్పుడు భార్యాభర్తలు వాళ్ళ యొక్క నిక్ నేమ్స్ పెట్టి తిట్టుకోవడం వల్ల ఆ గొడవలు మరింత పెద్దవయ్యి ఆ తర్వాత బ్రేకప్కి లేదంటే డివోర్స్కి కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయంట. అంటే పెళ్లి కాని వాళ్ళైతే బ్రేకప్, పెళ్ళి అయిన వాళ్ళైతే డివోర్స్. అంటే గొడవలు అయ్యేటప్పుడు వాళ్ళ పేర్లతోనే తిట్టండి, కానీ నిక్ నేమ్స్తో తిట్టుకోవద్దు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మీ పార్ట్నర్ కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు, కానీ మీరు ఇంకా సగమే తిన్నారు, కానీ మీ పార్ట్నర్ మాత్రం మొత్తం తినేసి మళ్ళీ కాఫీ దగ్గర కూడా వెళ్ళిపోయారు. అండ్ అంతేకాకుండా అది కూడా తాగేసి ఇంకా చేతులు కడిగేసుకొని ఎప్పుడు తింటావు అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. దీని అర్థం కూడా ఏంటంటే వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ పోయింది అని అర్థం. సాధారణంగా హ్యాపీగా ఉండే కపుల్స్ ఏం చేస్తారంటే సింక్రోనిసిటీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేశారో వీళ్ళు అదే చేస్తూ ఉంటారు, వీళ్ళు ఏం చేశారో వాళ్ళు అదే చేయాలనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ సింక్ అనేది పోతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ రిలేషన్ కూడా అంత మంచి లెవెల్లో లేదు అని అర్థమవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ బాడీ లాంగ్వేజెస్. సో వీటిని బట్టి మన రిలేషన్ బ్యాడ్ పొజిషన్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్లో అప్స్టాక్స్ కూడా ఒకటి. ఎందుకంటే రతన్ టాటా గారు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత నమ్మదగిన ప్లాట్ఫామ్ అనేది. సో ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మనీ సంపాదించాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని వెంటనే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.